హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మైథిలి వంటిల్లు. ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నేను ఇందులోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి విడివిడిగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, గ్రీన్ ఆనియన్స్, క్యాబేజ్, ఇంకా ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇది ఒక 4 సర్వింగ్కి సరిపోతుంది. రైస్ కూడా వండి పెట్టాను, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా. ఇప్పుడు ముందుగా ఈ ఎగ్స్ బాగా బీట్ చేసి ఇందులోకి కొంచెం పెప్పర్, సాల్ట్ తక్కువ వేయాలండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ వేసి బాగా బీట్ చేసి ఫస్ట్ స్టవ్ పైన బాండి పెట్టాను. దాంట్లో ఫస్ట్ ఆమ్లెట్కి సరిపడా ఆయిల్ వేశాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ ఎగ్ బీట్ మిక్స్చర్ మొత్తం వేసి దాన్ని కొంచెం స్క్రాంబుల్ చేయాలండి సన్న మంట పైన. ఇట్లా అన్నమాట, ఎగ్ పీసెస్ కోసం చేసినట్టు. ఇది రెడీ అయిందండి. ఇది తీసి పెట్టుకున్నాను. తర్వాత అదే బాండీలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి ముందుగా అల్లం, వెల్లుల్లి ఫ్రై చేస్తున్నాను. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా. ముందు ఆయిల్లో ఇవి ఫ్రై చేయడం వల్ల రైస్కి అంత ఫ్లేవర్ బాగా ఉంటుందండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 by 1 అన్ని వెజిటబుల్స్ వేసేస్తున్నాను. వెజిటబుల్స్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ హైలో ఉండాలండి, ఎందుకంటే వెజిటబుల్స్ మెత్తబడకూడదు, క్రిస్పీగా కొంచెం క్రంచిగా ఉంటే బాగుంటుంది. హై ఫ్లేమ్లో వేయిస్తున్నాను నేను వీటిని. తర్వాత వీటిలోకి మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా చైనీస్ సాల్ట్ వేశాను. కొద్దిగా వెజిటబుల్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి రైస్ వేసేస్తున్నాను. ఇందులో నేను ఏం సాసెస్ వాడడం లేదండి. రైస్ అంతా బాగా వెజిటబుల్స్ మొత్తం కలిసేలాగా హై ఫ్లేమ్లోనే ఉండాలండి రైస్ కూడా. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పైనుంచి స్క్రాంబుల్డ్ ఎగ్ పీసెస్ మొత్తం వేస్తున్నాను. ఇవి కూడా బాగా కలిసేలాగా కలిపి కొద్దిగా గ్రీన్ ఆనియన్స్ పైనుంచి వేస్తున్నాను. రెడీ అయిపోయిందండి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంకా ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ, మీరు ఒకసారి తప్పక ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ అండి.